హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. కరోనా వచ్చేసింది, ఏది పౌర స్పృహ. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని అందరం అంటుంటాం, కానీ అభివృద్ధితో పాటు అవగాహన ఇంకా పెరగలేదనే చెప్పాలి. ముఖ్యంగా మన దేశంలో పౌరులకు పౌర స్పృహ తక్కువని చెప్పాలి. ఎందుకంటే ఇంత అభివృద్ధి చెందుతున్న పబ్లిక్ ప్లేసుల్లోనే మూత్ర విసర్జన చేస్తుంటారు, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేసేస్తుంటారు, ఇంటిలో చెత్త డస్ట్బిన్ లో కాకుండా పక్కన ఖాళీ స్థలాలు ఉంటే అందులో వేసేస్తుంటారు. ట్రాఫిక్ లో వెళ్ళినా వాళ్ళ ఇష్టమే. శుభ్రత విషయానికి వస్తే అది ఆశించడం అత్యాశ అవుతుంది. ఎవరో స్పందించరు, తమకెందుకులే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. రోడ్లపై అడ్డదిట్టంగా వెళుతుంటారు, స్పీడ్ గా వెళ్ళి రన్నింగ్ బస్సును పట్టుకుంటూ ఉంటారు. అలాగే హోటల్కి వెళ్తే ఆ కిచెన్ కానీ చూస్తే మనం టిఫిన్ తినలేమని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ నుంచి టీ కాఫీలు బయట తాగేవాళ్ళు పేపర్ టీ గ్లాసులో తాగండి. ఒకరు తాగేసిన పింగాణికలను నీటిలో కడిగి మరొకరికి ఇచ్చేయడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. అందుకని బయట తిండి తగ్గించాలి. కొన్ని రోజులు చికెన్ మటన్ తినకపోవడం, సిగరెట్లు కాల్ చేయడం, పాన్ పరాగులు తినేయడం, ఎక్కడ పడితే శుభ్రత చేయడం మానవ జన్మ హక్కులో భావిస్తారు. అలాగే శుభ్రం చేయని డ్రైనేజీలు ఉంటే మనుషులే ఒక మెట్టు దిగి వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండకుండా శుభ్రం చేసుకోవాలి. మహాసభలు జరిగేటప్పుడు గాంధీజీ బాత్రూంలు శుభ్రం చేసేవారు. నిజానికి మన దేశంలో ప్రజలకు అవగాహన తక్కువ, నిరక్షరాస్యత కూడా ఇందుకు దోహదపడుతుంది. ఇంకా చెప్పాలంటే నిర్లక్ష్యం బాగా ఎక్కువ. ట్రాఫిక్ లో వెళ్తూ సడన్ గా అడ్డదిడ్డంగా మరో దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. కానిస్టేబుల్ అక్కడ కనిపిస్తున్నా సరే ఈ వన్ వే ట్రాఫిక్ ని కాదని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఒక్కటి కాదు, ఇలా ప్రతిదీ కూడా. ఇక్కడ మనకున్న సమస్య ఏంటంటే మన దగ్గర కరోనా వ్యాధి అని అనుమానం వస్తే ఆ రిపోర్ట్లను పునే పంపించాలి. భారతదేశంలో ఉన్న ఏకైక ల్యాబ్ అది, అక్కడే నిర్ధారణ చేయాలి. భవిష్యత్తులో ఎక్కువ మందికి వస్తే సరైన వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులో లేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక ప్రభుత్వ వైద్య ఆసుపత్రికి వెళితే అక్కడ శుభ్రత లేకపోవడం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి చోట కరోనా వ్యాధి విజృంభించిందంటే చైనా వాళ్ళు కట్టినట్టు 10 రోజుల్లో ఆసుపత్రి కాదు కదా, ఆ స్థలం దగ్గర ఇటుకులు కూడా పెరచలేదు, అంత వెనుకబడి ఉన్నాం. అందువల్ల ఏదైనా వచ్చిందంటే మనుషుల్లో ఈ పౌర స్పృహ లేకపోవడం వల్ల అత్యంత వేగంగా కరోనా వైరస్ భారతదేశంలో ప్రబల అవకాశాలు ఉన్నాయని, ముందు మనుషులు శుభ్రంగా ఉండాలి, తర్వాత పరిసరాల పరిశుభ్రతంగా ఉండేలా చూసుకోవాలి. ఇది మనందరం ఎవరికి వాళ్లే చేసుకోగలిగితే ఈ కరోనా వైరస్ బారి నుంచి మనల్ని మనమే కాదు మన దేశాన్ని కాపాడినట్టు అవుతుంది, మన సమాజాన్ని కాపాడినట్టు అవుతుంది. ముందు ప్రజల్లో పౌర స్పృహ అనేది పెరిగితే ఈ కరోనా వ్యాధి తక్షణం అరికట్టడం అంత కష్టమైన పనేం కాదు. థ్యాంక్ యూ.